ఒక సమస్య ఉంది పరిష్కారం చెప్పండి నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ సరిత మనల్ని ఆశ్రయించడం జరిగింది మరి న్యాయపరమైన సలహాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు నమస్తే మేడం నమస్తే అమ్మ అలాగే తగిన సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ హరికుమార్ గారు సైకాలజిస్ట్ కూడా మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో ఇప్పుడు ఒకసారి సరిత సమస్య ఏంటి పూర్తిగా ఆమె మాటల్లో ముందు విందాము తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యింది మన చెడ అలవాట్లు ఉన్నాయా అక్రమ సంబంధం ఉంది మేడం భార్య చెప్పింది నిజమా కాదా భార్యతోన ఉండలేని మా అత్తమతోన నేను ఉండుతున్నా ఇద్దరు స్త్రీలను నువ్వు వారికి సంతృప్తిని ఇవ్వడంలో అదే మగతనం అనుకుంటున్నావా మా అత్తమకి న్యాయం చేద్దాం అనుకుంటున్నా నేను నా భర్త దగ్గర నాకు సుఖం లేదు కాబట్టి నాకు దొరకలేదు కాబట్టి నేను కూతురికే సవదినేతన అంటే తా రావేల్దామని అదేమన్నా బాగుందా మాట్లాడడానికి కూడా కూడా అలా ఇద్దరిని చూసుకుంటా అంటే मन दी यानी ना जीवित सरदी अजा की मन अदृष्ट भाव इंट्रोड्यूस పిల్లడు పుడితే పిల్లోడితో ఆడుకోండి అల్లుడితో కాదు తల్లి బిడ్డకు శత్రువు కావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం స్టాప్ కుచ్చి తీసుకురండి ఎల్లు కూర్చో ఎల్లు అక్కడ వెళ్ళాలి బో నాకు మాత్రం కావాలి తల్లి అయినా కానివ్వండి బిడ్డనే కావాలని అంటది కానీ ఉంచుకున్నవాడు కావాలని చెప్పేసి అన్నాడు జూదం గాని స్త్రీ గాని డబ్బు గాని ఒక వ్యసనం లాగా అవుతదన్నాడు సరే తన పిలుద్దాం మేడం పిలుద్దాం సార్ నమస్కారం అండి నమస్తే అమ్మ మేడం నా పేరు సరిత నేను సిద్ధిపేట నుంచి వచ్చాను మేడం ఓకే అమ్మ నేను ఒక సమస్యతో మీ ముందుకు వచ్చాను మేడం పరిష్కారం ఇస్తారే అన్న ఆలోచనతోనే ఇక్కడికి మీ వద్దకు వచ్చాను మేడం తప్పకుండా దొరుకుతుంది మీరు పూర్తిగా చెప్పండి మాది చాలా పేద కుటుంబం మేడం మా అమ్మగారు ఉన్న దాంట్లోనే నన్ను బాగా చదివించి చూసుకున్నారు మా నాన్నగారు బాగా తాగేవారు మా అమ్మగారిని చాలా హింసించేవారు అయినా గానీ ఆమె ఉన్న దాంట్లో మా అమ్మలాగా నేను ఉండకూడదని నన్ను చాలా బాగా పెంచాలని చెప్పి చక్కగా చదివించి ఉన్న దాంట్లోనే ఇంటర్ వరకు చదివించేసి తర్వాత మ్యారేజ్ చేశారు మేడం చేసుకున్న వాళ్ళు కూడా ఆయన సంబంధంలోనే మా అమ్మగారికి తెలిసిన వాళ్ళల్లోనే చూసి చేశారు పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యింది మేడం ఒక సంవత్సరం ఉన్నారమ్మా పిల్లలు లేరు మేడం ఒక సంవత్సరం నుంచి కొంచెం నాతో అంత సఖ్యతగా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు ఇప్పుడు ఎలాంటి సఖ్యత లేదు అంటే కొడుతున్నాడు తిడుతున్నాడు ఏమన్నా చెడాల వాట్లు ఉన్నాయా అంటే కొడుతున్నా తిడుతున్నా కొంచెం ఎగ్జిస్ట్ అవి మనం ఉండొచ్చు మేడం ఎలాగో చిన్నగా మార్చుకోవచ్చు కొడుతున్నా భరించొచ్చు కొన్ని రోజులు అంటే చిన్నగా నయానో భయానో చెప్పుకొని ఏదైనా చేసి మార్చుకోవచ్చు మనిషిని మార్చలేనంత పని చేసాడు మార్చలేనంత ఇబ్బందికరమైన పని ఇంకా ఏంటి అంటే అక్రమ సంబంధం ఉంది మేడం అక్రమ సంబంధం ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయిందమ్మా చాలా దురదృష్టకరమైనటువంటి విషయము ఒక మహిళ ఇంకొక మహిళ జీవితం పాడు చేయడం చాలా మన సమాజం ముందుకెళ్తుందని చెప్పొచ్చు దాంట్లో ఏముంది మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు కదా చర్యలు తీసుకోవడం అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను మేడం ఓకే సో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తామమ్మా మీ భర్తని మారుస్తాము ఎలాగైనా తిరిగి మంచిగా చెప్పి నీకు అప్పగిస్తాము అనేసి చెప్పారు కానీ వాళ్ళ వల్ల కూడా కాలేదని మీ దగ్గరికి పరిష్కారానికి వచ్చాను మేడం అవునమ్మా మరి ఆవిడతో మాట్లాడారా మీరు అక్రమ సంబంధం ఉన్న మహిళతోని మాట్లాడి మీ జీవితానికి తాను అడ్డైందని చెప్పి పక్కకు తప్పుకోమని అడగడం జరిగిందా అంటే జరిగింది అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి మేడం అసలుకి ఏదైనా బాధొస్తే మనం ఏదైనా చెప్పేది కన్న తల్లికే కానీ అలాంటి కన్న తల్లి ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది అది కూడా బిడ్డతో అయిన భర్తతో అంటే ఎలా సహించగలం మనం ఇప్పుడు సరిత ఒక మాట మీరు కంప్లైంట్ ఇవ్వడానికంటే ముందుగా మీ అమ్మే అన్నారు కదా అది అక్రమ సంబంధం పెట్టుకుంది ఆవిడతో గానీ ఈయనతో గానీ ఏం మాట్లాడారు అసలు అంటే ఫస్ట్
అమ్మగారితో చూసినప్పుడు ఫస్ట్ మనకి ఎలాగైనా కోపం వస్తుంది మేడం. కానీ కన్న తల్లి ఇలా చేస్తుందని ఫస్ట్ షాక్ కి గురైన తర్వాత కొంచెం ఆలోచించి ఇది తప్పు కదా అనేసి కూడా అడిగా. నువ్వు అడిగినప్పుడు ఏదైనా నీకు కష్టం వస్తే తల్లి ఓదారుస్తుంది. అటువంటి సందర్భాల్లో ఆమె తప్పు చేసినప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు ఏం చెప్పింది ఆమె ఆన్సర్? మా అమ్మగారికి 14 ఇయర్స్ లోనే చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది. ఇప్పుడు మా అమ్మకి 35 సంవత్సరాలు ఉంది. మా నాన్నగారికి 66 ఏళ్ళు. సో ఆయన ఊక తాగడము కొట్టడం వల్ల మా అమ్మగారు మా నా భర్తతో మంచిగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. మా అమ్మగారు కూడా సంతోషంగా ఉన్నాం కదమ్మా ఏముంది అంటుంది. కానీ ఏది బిడ్డకి కూడా విడమర్చి ఇది ఇట్లా అని చెప్పుకోలేరు. కానీ నా భర్త ఏమంటున్నాడు, ఏదైనా ఉంటే అందరిని ముగ్గురిని బాగా చూసుకుంటా అనేసి అంటున్నాడు. కానీ నా భర్త కూడా ఏమి చెప్పట్లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు కొంతవరకు అర్థమైంది. ఒకసారి మీ భర్తని పిలిచి మాట్లాడదాం. ఆయన ఎందుకు ఆ పనిచేశాడో అసలు ఏమనుకుంటున్నాడో విందాం. మీ భర్త పేరేంటమ్మా? రాంబాబు. రాంబాబు, రాంబాబు గారు రండి. ఇప్పుడు మీ భార్య ఇంట్లో విషయాలు ఏం జరిగాయి అనేది మాకు చూచాయిగా అయితే చెప్పారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఏమంటారు? భార్య చెప్పింది నిజమా కాదా? ఏం జరిగింది అసలు? అసలు మరీ దారుణంగా చెప్పేస్తున్నాడు. చాలా దారుణంగా. ఏమి ఇష్టం? ఇష్టం అంటే ఎటువంటి ఇష్టం? ఏమి లేదు మేడం, నా భార్యతో ఉండలేని మా అత్తమ్మతోనే నేను ఉండుతున్నా. అందుకని మా అత్తమ్మ అంటే నాకు ఇష్టం. అంటే పెళ్ళైన భార్యకి విలువ ఇవన్నీ ఏం లేవా? సమాజంలో విలువలు కూడా ఏం లేవా? ఇంకా మీ అత్తకి నీకు ఎంత వయసు తేడా? నా అత్తకు నాకు దగ్గర 20 సంవత్సరాలు సిక్కుందా నీకేమన్నా? మీ అత్త యాక్సెప్ట్ చేస్తే నీకు బుద్ధి లేదా? నీ భార్య కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆమెతో ఎందుకుంటావు? మరి నా భార్యతో పొందలేదు అని అన్నావు కదా. అవును, నేను ఏమంటున్నాను, ఇద్దరు చూసుకుంటా అంటున్నా మేడం. ఇప్పుడు మా భార్యను వదిలేసి అయితే నేను పోతాను అంటలేదు. ఇద్దరిని ఎలా చూసుకుంటావని అడుగుతున్నా నేను. అదే అడుగుతున్నా, మళ్ళీ ఏమి న్యాయం చెప్తున్నావు? కొత్త ఫార్ములా చెప్తున్నావేమి? ఎందుకుంటావు కలిసి? జాగ్రత్త, లోపల పంపిస్తా. నీతో ఉంటా ఇంకొకరితో ఉంటాను, నీతో కావలసినంత సుఖం నాకు లభించడం లేదు, కాబట్టి నాకు ఇంకొక మంచి మొగోడు దొరికాడు అని అనింది అనుకో, ఎలా ఉంటుంది నీ పరిస్థితి? నీకు ఒక న్యాయము, ఈమెకు ఒక న్యాయమా? నువ్వు పెద్ద తోపు, నీకు సపరేట్ సమాజము, సపరేట్ చట్టం ఉంది, అందుకని నువ్వు యాక్సెప్ట్ చేయవు. నిన్ను మాత్రం అందరూ అమ్మలు ముసళ్ళు అందరూ నిన్ను యాక్సెప్ట్ చేయాలి. అదేనా మాట్లాడక ఎక్కువ. చందన గారు వాళ్ళ మదర్ని పిలవండి. అసలు ఇది అన్పార్డనబుల్ మిస్టేక్, దీన్ని మనం ఎంకరేజ్ చెయ్యము. వాళ్ళు మార్చుకుంటే సరే సరే, లేకపోతే ఇద్దరిని కలిసి లోపల వేపిస్తాం. మీ అత్తగారి పేరేంటమ్మ? లక్ష్మి. లక్ష్మి గారు ఒకసారి రండి మీరు కూడా. నా పేరు లక్ష్మి. చెప్పండి అమ్మ, ఏమైంది మీకు, మీ అల్లుడికి, మీ అమ్మాయి మధ్యలో అసలు ఏం జరిగింది? నాది చిన్న ఏజ్లో పెళ్ళైంది, 13 సంవత్సరాలకే పెళ్ళైంది. నా భర్త పచ్చి తాగుబోతూ రోజు కొట్టడం తిట్టడం ఏం పని చేయడం. మాది పేదరికం, చాలా బీదలం అన్నమాట. నాకు పెళ్ళైన సంవత్సరానికే పాప పుట్టింది. పాపని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి పాపకి 21 సంవత్సరం వచ్చింది. పాప పెళ్ళి కూడా చేశాను. మా అంటే మా బంధువుల అబ్బాయితోటే పెళ్ళి చేశాను నేను. ఇద్దరు బాగానే ఉన్నారు. నాది ఒక చిన్న తప్పు జరిగింది అక్కడ. ఏం జరిగిందండి? నేను మా అల్లుడు ఒకసారి కలవడం జరిగింది, అది తప్పే. మీరు మీ బంధువుల అబ్బాయినే ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేశానన్నారు కదా, అంటే మీకు ముందే అతనితో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉండి కావాలని ఇలా చేశారా? లేదు, పెళ్లి అయిన తర్వాత. అంటే ఆ పెళ్లి అయిన తర్వాత కూడా మీరు ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళారా, లేకపోతే యాక్సిడెంటల్ గా అట్లా జరిగింది? మామూలుగా అనుకోని పరిస్థితిలో. నా పరిస్థితి అలాంటిది. మీ అల్లుడి వైపు నుంచా ఇది జరిగింది? మీ నుంచా వచ్చిందా ఇనిషియేషన్? ఇద్దరు వైపు నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు మా అల్లుడే కావాలి అనిపిస్తుంది. మా అల్లుడు, మా కూతురు మా దగ్గరే ఉండాలి. మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు? మీరు కలిసి ఉండాలి, మేముగ్గురం ఒక దగ్గరే ఉండాలి. ఇది సమాజం ఎలా ఆమోదిస్తుంది అనుకుంటున్నారు? అసలు కావాలి, కలిసి ఉందామని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పటికి? అంటే మేము ఇట్లా పెళ్లి చేసుకొని బయటికి చెప్పుకోనికే కాదు మేడం, ఫ్యామిలీ మొత్తం కలిసి చెప్తున్నాం. నువ్వు మాట్లాడకు,
నువ్వు మాట్లాడద్దు, ఎవరితో చెప్పుకోకుండా సీక్రెట్ లైఫ్ మాట్లాడద్దు, నువ్వు మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి. ఏమేమి కొత్త కొత్త చట్టం ఏమైనా తయారు చేస్తున్నావా? కలిసి ఉండాలి, పెళ్ళొద్దు, ఇలా కలిసి ఏం చెప్తున్నావు? చెప్తలేను. ఇప్పుడు మా అత్తమ్మ అన్నట్టే అందరం కలిసి ఉందామని అంటున్నా, కానీ మా భార్య ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? బయటికి ఏం చెప్పాము మేడం? మీ భార్య ఒప్పుకున్నా మేము ఒప్పుకోము. ఇప్పుడు మీరు కలిసి ఉంటున్నారా, విడివిడిగా ఉంటున్నారా? ఇప్పుడు కలిసి ఉంటున్నాం మేడం. కలవడం అంటే ఎట్లా, ఇప్పుడు ఒక ఇంట్లోనే ఉంటున్నాము, కానీ ఏదో మా అమ్మగారు ఇప్పుడు మా నాన్నగారు ఊక కొడతారు కాబట్టి మా అమ్మగారు మా ఇంట్లో ఉంటున్నారు. తల్లి కాబట్టి కన్న తల్లి నేను వెళ్ళు అని అనలేము. వెళ్తే ఏమైనా అయితే మేమిద్దరం వెళ్ళాలి. ఆమెను అక్కడి నుంచి మేము వెళ్ళమ్మా నువ్వు ఉండొద్దు అని మేము చెప్పలేము. తల్లిగా కూడా ఆలోచిస్తున్నా, కానీ తప్పు తప్పే, తల్లి తల్లి. ఒకటి లక్ష్మీ గారు, ఇప్పుడు మీ ప్రోద్బలంతో ఇది జరిగిందా లేకపోతే మీ అల్లుడు ప్రోద్బలంతో జరిగిందా? ఓకే, ఆమె ఇప్పుడు చెప్పగానే ఒప్పేసుకుని ఆ సరే కలిసి ఉందాం రమ్మని పిలుస్తుందా? ఏంటి ఆమె రైట్స్ ఆమెకు ఉన్నాయి, ఉండకూడదని అడగడానికి. సరే కలిసి ఉందాం, ఒక్కతో ఉందాం, మంచిగా చూసుకుంటా, ఇవన్నీ కూడా చెప్పాను నేను. ఏమి నేను పక్కకి ఎట్టి ఏమి చూసుకోను అని చెప్పలే, మంచిగానే ఉంటా, మంచిగా చూసుకుంటా అని చెప్పాను ఇద్దరు. మీరేమంటారు లక్ష్మి గారు ఈ విషయంలో? నా బిడ్డ కావాలి, నా అల్లుడు కావాలి, అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అది ఎలా జరుగుతుంది? అది సమంజసమేనా మీకు అనిపిస్తుంది? అది జరుగుతుందని, జరిగే అవకాశం ఉందా? ఎంతకాలం ఉంటారు అలాగా? అది ఇప్పుడు ఒక ఒక నెలకి రెండు నెలలకి మీకు బాగానే ఉంటుంది అలా అనిపిస్తుంది, కానీ తర్వాత తర్వాత పోను పోను సమాజంలో, లేకపోతే అసలు మీ కుటుంబంలో అయినా ఆ సఖ్యత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు నీ ప్రోద్బలంతోనే పారిపోయామంటున్నావు, నీ కూతురికి అన్యాయం చేశావు, మళ్ళీ కలిసి ఉండాలంటున్నావు. నేను అంటాను నీ దగ్గరే అంతా తప్పు ఉంది అని అంటాను. మీరు ఆల్రెడీ అన్ని కష్టాలు చూశారు, మీ పాప అలాంటి కష్టాలు పడకూడదనే మంచి సంబంధం చూసి చేశానన్నారు, కానీ మీ వల్ల అయింది. ఇప్పుడు ఆమెకి వచ్చిన కష్టం మీ వల్ల వచ్చింది, మీరే కదా రాకూడదనుకున్నారు అని మీరు అర్థం చేసుకుని మీరే సైలెంట్ అవ్వాలి. మీ అల్లుడికి మీరు నచ్చ చెప్పుకోవాలి కదా వద్దిక మీదట అని. మీరే కూడా మీరు కావాలి కలిసి ఉండాలి అని మీరే కూడా అంటున్నారు ఇప్పటికి. పిల్లల బాగోగు, కుటుంబం బాగుండాలనే దానికంటే కామ వాంఛనే నిన్ను బలంగా ప్రేరేపించిందమ్మా. నా భర్త దగ్గర నాకు సుఖం లేదు కాబట్టి నాకు ఎన్నో ఇబ్బందులు, కొట్టేవాడు, తాగొచ్చి తన్నేవాడు, ఏం రూపాయి ఇంటికి తీసుకురాకపోయేది. ఆ పరిస్థితిలో నేను అలా చేశాను, నాకు ఇప్పుడు మా అల్లుడే కావాలనిపిస్తుంది. కాదమ్మా, మీరున్న స్థానం అమ్మ స్థానం, ఇంకే భార్య స్థానం కాదు ఇప్పుడు మీ అల్లుడికి. అత్త రావెళ్దామని అది ఏమన్నా బాగుందా మాట్లాడడానికి కూడా? బయట పని చేసి నేను పోషిస్తాను, పోషిస్తావా? పోషిస్తాను, పోషించను అనేది నీకు అనవసరం. పోషించగలదు, ఒక ఆడది తలుచుకుంటే కూడా చేయగలదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇద్దరిని పెట్టుకుంటా అంటున్నావు కదా. నేను ఇద్దరిని పెట్టుకుంటే నేను ఉండను. ఎందుకుండవు? మా అమ్మ కావాలా, నేను కావాలా? అసలు కొంచెమే నాకు అత్తనే కావాలి. చాలా కన్జర్వేటివ్ థాట్స్ లో ఉన్నాడు ఈ అబ్బాయి. అసలు ఈయన సైకాలజీ ఏంటండి? అంటే మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా గట్టిగా తను చేసే దాంట్లో అసలు తప్పే లేదు అన్నట్లు. నాకు అత్త కావాలి, పిల్లలతో కూడా ఉంటాను, అత్త ఫస్ట్ ప్లేస్ అంటున్నాడు. ఇంకా పైగా అసలు ఆయన ఆలోచన ఏంటి అలా ఉంది? మొదట స్త్రీని హోల్సమ్గా చూసేటువంటి, అంటే టోటల్గా పూర్ణంగా చూసేటువంటి దృష్టి రాకపోతే ఏమవుతుందంటే, ఒక సంభోగానికి శృంగారానికి పనికొచ్చేటువంటి ఆట వస్తువు. డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి మనస్తత్వం కనిపిస్తుంది. ప్రేమ ఇక్కడ లేదు, అదేదో నాకు ఏదో సుఖం ఇచ్చింది, బావి వర్షలు లేకుండా అత్తతోనే పెట్టుకున్నాడు అనుకోండి. సంబంధం పెట్టుకుని తల్లి కూతురు యొక్క సంబంధాన్ని కూడా దూరం చేస్తున్నాడు అన్నట్టు. ఇద్దరు శత్రువులు సవతిలాగా అయ్యేటువంటి తత్వం చేస్తుందంటే ఆయన బేసిక్ ఏమిటంటే యూజ్, అంటే ప్రతిదాన్ని కూడా అవకాశం ఉపయోగించుకోవాలనేటువంటి తత్వమే కానీ బంధాలకు తర్వాత ఉన్నటువంటి విలువలకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తిగా కనిపించడం లేదు. పావు కిలో లేడు మనిషి, కానీ మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఆ పురుష అహంకారం అనేటువంటిది
ఏం చేస్తుంది అంటే బాగిలో ఉన్నా ఎంతనా అది వేరే విషయం. మా అత్తకు సుఖాన్ని ఇస్తున్నా, నా భార్యకు సుఖాన్ని ఇస్తున్నా అంతే. వాళ్ళిద్దరిని పెట్టుకుంటా నేను అంతే. నువ్వు అనుకుంటున్నావు సుఖాన్ని ఇస్తున్నావని ఇక్కడ కంప్లైంట్ చేస్తుంది కదా ఆమె, ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నావు అంటుంది కదా. కంప్లైంట్ చేసేది వాళ్ళమ్మ కాబట్టి ఆమె ప్రాబ్లం అంతే. అసలు సంవత్సరం పెళ్ళైంది, 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఒక్క సంవత్సరం నాతో మంచిగా ఉన్నావు, ఇంకా సంవత్సరం నుంచి అసలు లేనే లేదు. అవును, మా అత్తతో అప్పటి నుంచి నాకు మంచిగా ఉంది. ఎవరు నీ మా అత్తతో పోయినా? మరి సంసారం చేస్తే నాతో ఎలా చెప్పుకొస్తున్నావు? మరి నువ్వు ఇప్పుడు నీకు నీతో పూరలేనని అయితే ఏం చెప్తలేవుగా. నువ్వు కూడా నేను నీతో ఉంటున్నా, అత్తతో ఉంటున్నా, నాకు అవసరమే లేదండి. నేను ఏమైనా పని మనుషులు లెక్క ఇంట్లో పడి ఉండాలా అంటే ఏమైనా ఉండాలి. భార్య స్థానం అంటే భార్య గానే చూడాలి, కానీ పని మనిషినే తెచ్చుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు చూసే వాళ్ళకి కూడా బాగోదు. తల్లి ఉండాలన్నా ఓకే, కానీ నువ్వు ఇప్పుడు ఒక అత్తని అత్తలాగా, అత్త మీకు కష్టం వచ్చింది నేను ఆదుకుంటా అంటే వేరే విషయం, కానీ సంసారం మీతో చేస్తాను. నేను ఒప్పుకోను. ఇప్పుడు మీ నాయన ముసలిగా అయ్యండు, మా అత్తకు సుఖం లేదు, సుఖం ఇస్తున్నావు నువ్వే అంటున్నావు. మా అత్తను ఆదుకోవాలంటున్నావు, ఆదుకుంటున్నావు. నేను ఆదుకోవడం అంటే సుఖం కాదు, ఆదుకోవడం కాదు. భర్తను పంచుకోవాలని ఎప్పుడు అనుకోదు. అటువంటిది నీ బిడ్డ, నువ్వు కన్న బిడ్డనే. నీవు సవతిగా ఉంటాను లేదు భర్తను పంచుకుంటాను అంటే ఎంత ఆమెకు బాధ, మనోబాధ కలుగుతుంది చెప్పు. ఆమె ఆవేదన అర్థం కావడం లేదా నీకు? నేనైతే కలిసి ఉంటాను అని అంటున్నావు, మాటకైతే చెప్తున్నావు. దానికి కారణం నా భర్త ఇవ్వలేదు కాబట్టి, సుఖం ఇవ్వలేదు కాబట్టి, అల్లుడు ఇస్తానంటున్నాడు కాబట్టి, బిడ్డ అంత సుఖం ఇవ్వడం లేదు కాబట్టి నేను మెచ్చే సుఖాన్ని ఇస్తున్నానని నువ్వు చెప్తుండొచ్చు. సమాజం దీన్ని ఒప్పుకుంటుందా? కలిసి ఉందాం అంటుంది అందరిని. కలిసి ఉండడం వరకు నాకు ఇష్టమే, కానీ తప్పు చేస్తా అంటే ఏ ఎక్కడ చూస్తూ ఊరుకునే. నీ చెప్పేది ఏం చేస్తారా? నీ ముందు ఏం చేస్తారా? ఎప్పుడో ఒకసారి దొరికినందుకు అట్లా చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి దొరికింది అంటే రోజు దొరికితే నేను దొంగ అవుతారా? ఎప్పుడో ఒక్కసారి ఒక్కసారి చాలు దొంగను దొంగ. ఇప్పుడు మారిపోయాను మేము చేసుకుంటాం. లక్ష్మి, మీ అల్లుడు మీ కూతురుతో ఇలా మాట్లాడుతుంటే మీకేం అనిపించట్లేదా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ చాలా అమాయకంగా, అమాయకురాలు అమాయకంగా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. నోరు తెరిచినా తెరవకపోయినా ఇద్దరికి లోపడేసేది ఖచ్చితం. ఆలోచించుకోండి, నోరు తెరిచి మాట్లాడండి. మీరు బిడ్డ కావాలి, అల్లుడు కావాలి. ఎలా కావాలి? బిడ్డ ఉండదు, అల్లుడు ఉంటే బిడ్డ ఉండడు. ఏ బిడ్డనైతే మీరు పెంచుకున్నారో, 23 సంవత్సరాలు 21 సంవత్సరాలు పెంచుకొని, అపురూపంగా పెంచుకొని పెళ్లి చేశారు కదా, అటువంటి బిడ్డ మీ బతికేటటువంటి పరిస్థితి మీరు కల్పించారా? భర్త దగ్గర దొరకలేదు. భర్త దగ్గర దొరకని వాళ్ళందరూ అల్లుళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా? అదేనా మీరు సమాజానికి చెప్పేది? కోరికలు తీరలేదని బిడ్డ కాపురంలో నిపో పెడుతుంటారా? అత్తలు ఏం చేద్దాం చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు మీరు కోరుకునే న్యాయం అయితే జరగదు, ఎందుకంటే ముగ్గురిని కలిసి ఉండమని ఎక్కడ చెప్పరు, ఎవరు చెప్పరు. ఇదే మీ అల్లుడు వేరే అమ్మాయితో గానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే తల్లిగా ఏం చేసేదానివి? చెప్పేదానివి, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, నా బిడ్డ కాపురం బుగ్గిపాలు చేయొద్దని చెప్పేదానివే కదా. అటువంటిది నీవే అక్రమ సంబంధం పెట్టుకొని ఎలా చూస్తుంది తల్లి? నీ బిడ్డ చిన్నది కదా, 23 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు, ఆమె మనసు ఎంత బాధపడుతుంటుంది. మీరిద్దరు కలిసి ఆమెకు తెలియకుండా సవతి రోల్ మీరు ప్లే చేస్తున్నారంటే ఈమెకి ఎంత భగభగం అంటుంటుంది. కలిసి ఉండాలని అనిపిస్తుందా చెప్పు? రేపొద్దున మీ ఇద్దరికి వీరికి పుట్టేటువంటి సంతానం నిన్నేలా చూస్తారు చెప్పు? ఏ రకంగా చూస్తారు? ఈయనను మన్మధుడిలాగా చూస్తారా? అందరి అవసరాలు తీర్చేటువంటి నేను ఉన్నాననేసి బోర్డు పెట్టుకోకపోయినా కూడా అందరికీ నేను చూసుకుంటానని గట్టిగా చెప్తున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన. అవును సార్, నేను ఇద్దరిని చూసుకుంటాను. అందరూ అంటే ఎంతమంది ఏం లేదు సార్, తల్లి కూతురు ఇద్దరిని చూసుకుంటా అని చెప్తున్నాను నేను. ఇప్పుడు వినడానికే చండాలంగా ఉంది, తల్లి కూతురుని చూసుకుంటా అన్నవాడే అంటున్నది. ఇంకా మిగతా వాళ్ళకు నువ్వు ఎంత చేస్తుంటావో ఏం తెలుసు సార్, అందరికి తెలుసు నేను ఎవరు ఏం చేయాలని. ఇప్పుడు అత్త కూతురు తల్లి కూతురునే చూసుకునేది నేను, ఎవరు నేను చూసుకున్నా అది కూడా ఇంట్లోనే సీక్రెట్ అనే చేస్తున్నా. తర్వాత తెలుస్తుందా తల్లి కూతురుకి ఇంకా ఎవరిని చూసుకుంటున్నావని? నీకు చాలా కెపాసిటీ ఉంది మేడం. ఇది అసలు వీళ్ళు ఎంతసేపు అయినా ఇలాగే నడిచేలాగుంది. అసలు లీగల్గా ఏం చేస్తాయే, ఏం చేస్తే ఇక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంది చెప్పండి. ఇక్కడ ఒకటమ్మా, మనము ఫస్ట్ ఎవరు మన అమ్మాయి పేరేంటి, సరిత. సరిత మన దగ్గరికి వచ్చి న్యాయం చెయ్యండి, నా జీవితం సరిదిద్దండి అని చెప్పడం నిజానికి మన అదృష్టంగా భావించారు. అది సమంజసం. మనకి అదే లక్ష్మిగాని వచ్చి మన న్యాయం చేయండి అంటే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. మీరు గమనించారు లేదో, లక్ష్మి ఏం మాట్లాడలేదు, చాలా తెలివిగా
నోరు తెరవకుండా అలా కూర్చొని అల్లుడి చేత అంతా మాట్లాడిస్తుంది. ఆమె రోల్ కూడా అతనే ప్లే చేస్తున్నాడు. అంటే ఇట్లా చాలా తెలివి ప్రదర్శిస్తుంది అని. సరే ఏది ఏమైనా కానీ అమ్మ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇందులోని ఏ అంశాలు ఇటువంటి పరిస్థితికి దారితీసాయి అన్నది మనం చూడాలి. మొదట పావర్టీ పేదరికం అన్నది నిజానికి ఒక్కొక్కసారి కుటుంబాలని అల్లకల్లోలం చేస్తుంది. ముఖ్యంగా మహిళల జీవితాలని చాలా భయానకమైనటువంటి పరిస్థితికి తీసుకొని వెళ్తుంది. ఈ కేసులోని ప్రధానమైన అంశం ఏంటంటే ఆ పేదరికం అన్నది ఈ మన లక్ష్మీ జీవితాన్ని సర్వనాశనం చేసింది అని చెప్పచ్చు. ఎందుకంటే అతి పిన్న వయసులోని అంటే 13 ఏళ్ల వయసులో పెళ్ళయింది అన్నది ఆ అమ్మాయి తన వయసు 23 చెప్పింది. రెండు కలిపితే 36 ఏళ్ల వయసు ఆ అమ్మాయికి ఇప్పుడు ఎవరు లక్ష్మికి. అంటే 13 ఏళ్ల పెళ్ళయింది, ఒక 1.5 ఇయర్స్లో ఆమెకు ఒక కూతురు పుట్టింది, ఇంకే అయిపోయింది, ఆమె జీవితం అయిపోయింది. ఇప్పుడు భర్తకి 60 దాటి ఉంటుంది, ఇద్దరికి డిఫరెన్స్ ఉంది అంటారు, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు. సో 65 ఏళ్ళు భర్త. సో దానివల్ల ఏమైందంటే ఆమెకు తీరవలసినటువంటి కోరికలు వయసులోని జరగవలసినటువంటి చర్యలు జరగలేదు కాబట్టి ఆ డిసప్పాయింట్మెంట్ అన్నది ఆమెకి మిగిలిపోయింది. కనుక దానివల్ల ఏమైంది, ఆమె ఆ తీరవలసినటువంటి కోరికల్ని ఏదో విధంగా తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఆమెను కలగడము ఆమె వయసు చేసినటువంటి తప్పుగా మనము ఇక్కడ మనం భావించాలి. ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే రెండు ఇందాక చెప్పాను నేను. ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ దట్ పావర్టీ పేదరికం. ఆ పేదరికం కనెక్టెడ్ ఏంటంటే పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. పేదరికం వలన కూతుర్ని వయసు చాలా డిఫరెన్స్ ఉన్నటువంటి వ్యక్తితో నిచ్చి పెళ్లి చేశారు. దాని యొక్క నెట్ రిజల్ట్ ఆమె జీవితం పాడు కావడమే కాకుండా ఆమె కూతురు జీవితం కూడా పాడయ్యేటటువంటి పరిస్థితికి పావర్టీ పేరెంట్స్ ఇద్దరు కలిపి దారితీశారు అని చెప్పచ్చు. పావర్టీ పేరెంట్స్ రెండైతే మూడవది ఈమె యొక్క అక్రమ సంబంధం అల్లుడితో పెట్టుకోవడం. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి, లక్ష్మిని గట్టిగా ఏమీ అనాలని అనిపించట్లేదు. ఎందుకంటే పాపం ఆవిడ తన జీవితాన్ని కోల్పోయింది ఆ పేదరికం వలన, తన వయసుని కోల్పోయింది, తీరవలసినటువంటి ముచ్చట్లన్నీ తీరకుండానే అయిపోయింది, తల్లిదండ్రులకు తల వంచి పెళ్లి చేసుకొని కూతుర్ని చాలా అపురూపంగా పెంచింది, తనలా కాకుండా తన కూతురు జీవితం బాగుండాలని కోరుకొని ఒక తెలిసినటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది. ఇక్కడ మటుకు చాలా బాగుంది, ఇక్కడ మటుకు ఆమె ఆలోచనలు చాలా బాగున్నాయి. చేతులెత్తి నమస్కరించవలసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి లక్ష్మి ఒక్కసారిగా పాతాళానికి దిగజారింది. మహిళకి మహిళే శత్రువు అన్నది మళ్ళీ ఎవరో బయట వాళ్ళైతే పర్వాలేదు కానీ ఒక తల్లి బిడ్డకు శత్రువు కావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇంకొకటి ఇటువంటి సంబంధాలు అంటే కొడుకు స్థాయిలో ఉన్నటువంటి అల్లుడితోని అక్రమ సంబంధం పెట్టుకోవడం అన్నది సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది, ఎటువంటి బంధాలని మనము డెవలప్ చేస్తున్నాము, అంటే సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది, ఎంత సిగ్గుమాలినటువంటి చర్యల వైపు వెళుతుంది అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ కొన్ని జంతువులు వాటి బిడ్డలను అవే తింటారంట, అలాగా పశువులాగా తల్లి మారడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే అలా అని చెప్పేసి నేను లక్ష్మిని కూడా కఠినంగా అనదలుచుకోలేదు. ఎందుకంటే ఆమె కూడా కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటిది కాదు, ఇంకా కేవలం తన కోరిక తీర్చుకోవడానికి మాత్రమే ఈ విధంగా మారింది. కానీ దానికి ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ కూతురు జీవితం పాడు చేయక్కర్లేదండి. ఎప్పుడైతే నీ భర్త నీతో సరిగ్గా లేడో, ఎప్పుడైతే నీకు నీకు కావలసినటువంటి జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావో, అంటే చాలా కేసుల్లోని మనము కుటుంబాన్ని పరిరక్షించుకోవడానికి ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు వీలైనంత మటుకు అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని కొనసాగించాలి అని చెప్తూ ఉంటాం. కానీ ఇటువంటి సిట్యుయేషన్స్లో మాత్రము డెఫినెట్లీ మహిళకి పూర్తి స్వాతంత్రం ఉన్నది, తనకు కావలసినట్టుగా తాను జీవించేటటువంటి పరిస్థితులు చట్టం కల్పించింది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే అతన్ని వదిలేసి విడాకులిచ్చి మీరు ఇంకొక వ్యక్తిని, మీ వయసుకు తగ్గ వ్యక్తిని పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని కొనసాగించుంటే మీకు ఒక గౌరవం లభించేది, సమాజం ఆమోదించేది. అలా కాకుండా మీరు కూతురు జీవితంలో నిప్పులు పోసి నేను నా అల్లుడితో నేను ఉంటాను అన్నది మిమ్మల్ని నీచాతి నీచమైనటువంటి పరిస్థితికి దిగజార్చింది, మిమ్మల్ని సమాజం ఆమోదించదు, చట్టం ఏ విధంగానూ వీళ్ళకి షెల్టర్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు.
వీళ్ళు ఏమనుకున్నారంటే పెళ్లి చేసుకుంటే అందరికీ తెలుస్తుంది వేరే పెళ్లి, సీక్రెట్ గా ఇలా కంటిన్యూ అయిపోతే ఏ గొడవ లేదనుకున్నారు. అన్నట్టు సీక్రెట్ ఆ పాయింట్ కూడా నేను వస్తున్నాను. దట్ ఎవరు మన రాంబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏమైతుందండి, మేము పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, మేము ముగ్గురు ఇలాగే కంటిన్యూ చేస్తాము. మీ అత్త చాలా చెప్తుంది, ఇప్పుడు మాట్లాడతలేదు కానీ మేము మస్తు అనుకున్నాం మేడం. అట్లా ఇప్పుడు మీ అత్త చెప్పిందల్లా, వింటావా? వింటున్నాం మేడం. అదే వింటావా వినవా చెప్పు నాకు. మాట్లాడు మాట్లాడు. వింటున్నాం. వింటావు కదా? వింటున్నాం. వింటావు కదా? భవిష్యత్తులో కూడా వింటావు కదా? ఇప్పుడు కూడా వింటున్నాం. వింటావు కదా? తర్వాత మీ అత్త వేరే చెప్తుంది అది. ఫస్ట్ ఇప్పుడు ఈవిడ వయసు 36 ఇయర్స్ అండి. అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఇటువంటి చోట మనం కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు ఈ ఈమె వయసు 36 ఇయర్స్, ఆ అమ్మాయి 23 ఇయర్స్. వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారని అనుకుందాం ఫర్ ఎ వైల్. రేపు ఈమెకు ఒక బిడ్డ పుడతారు, ఆమెకు ఒక బిడ్డ పుడతారు. ఆమె బిడ్డ ఎవరిని ఆయనని నాన్న అనాలి, ఈమె బిడ్డ ఆయనని ఏమని పిలవాలి, బిడ్డలకి సమాజంలోని ఏం పేరుంటుంది? సరే పోని ఈమెతో బిడ్డలు కనను అని చెప్పేసి మొండిగా అంటాడు. భార్యతో బిడ్డలు కలుగుతారు. ఆ బిడ్డలకి ఈమె ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తారు? మీ అమ్మమ్మ అని ఇంట్రడ్యూస్ చేస్తారా, లేకపోతే మీ నాన్న పెట్టుకునే కీప్ అని ఇంట్రడ్యూస్ చేస్తారా? ఇవన్నీ వయసులో ఉండడం వల్ల, యంగ్ బాయ్ కాబట్టి ఇవన్నీ ఆలోచన లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక తండ్రి అయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ బిడ్డ మీద ఆ ప్రేమ కలుగుతుంది. కలిగినప్పుడు ఆ బిడ్డకు సమాజంలోని అవమానాలు జరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మటుకు ఆలోచించకూడదు. ఎందుకంటే ఇటువంటి ఇల్లిసిట్ రిలేషన్షిప్ని, ఇల్లిసిట్ రిలేషన్షిప్ కూడా ఒక అద్దంటు ఉంటుంది. ఎవరో థర్డ్ పర్సన్ని ఒక మహిళని పెట్టుకున్నట దానికే చట్టం ఒప్పుకోదు. అలాంటిది నువ్వు ఓన్ తల్లి కూతుళ్లతోనే నువ్వు సంబంధం పెట్టుకోవాలి, శారీరక పరమైనటువంటి సంబంధం పెట్టుకోవాలన్నది సమాజం ఏ విధంగా నువ్వు ఆమోదించేటటువంటి పరిస్థితి లేదు. టోటలీ దే విల్ బి బ్యాండ్ బై ద సొసైటీ. సో ఇక్కడ ఏంటంటే, మనము ఇటువంటి కేసెస్ లో యూజువల్లీ ఎలా ఎండ్ అవుతుంది అంటే క్రైమ్ గా ఎండ్ అవుతుంది అండి. ఐదర్ లక్ష్మి అన్న సూసైడ్ చేసుకోవాలి, లేదా సరిత అన్న సూసైడ్ చేసుకోవాలి, లేదా ఏ డే మేకమ్ సరితనే హస్బెండ్ని మర్డర్ చేయొచ్చు. ఇటువంటివన్నీ ఇప్పుడు బాగానే ఉంటుందండి, కొద్ది కాలం బాగానే ఉంటుంది. తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒక ఎనిమాసిటీ వస్తుంది, ఒక జలసీ వస్తుంది. ఇటువంటివన్నీ అంటే ఈ ఇమోషన్స్ అన్నీ వచ్చినప్పుడు దట్ విల్ ఎండ్ యాజ్ క్రైమ్. అందుకే కదండి సమాజంలోని మనం ఎందుకు అడ్డదిడ్డంగా మనం బ్రతుకుతున్నామా? అడ్డదిడ్డమైనటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా ఎవరైనా చెప్పండి? వీలైనంత మటుకు సమాజం ఒక సక్రమమైనటువంటి నియమాలకు అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా, ధార్మిక పరంగా మనం వెళుతూ ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే మనము మనుషులం, మనం జంతువులం కాదు. మనకి వావి వరుస అంటూ ఉంది, మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే మనం ఒక కుటుంబ వ్యవస్థని పెంపొందించుతాం, కానీ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి ఇటువంటి అక్రమ సంబంధాలు అనే ఆలోచనతో ఎప్పుడు సమాజం ఉండదు. కనుక ఇటువంటి వాటిని ఏ విధంగా కూడా ఎంకరేజ్ చేసేటటువంటి అవకాశం లేదు. లక్ష్మి గారు, ఒకటి, నేను చెప్పిందంతా మీకు పెద్ద అర్థం కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే చట్టము అదంతా మీరు పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు లేరు. అమ్మాయి చాలా మంచి ప్రశ్న వేసింది ఇందాక మాట్లాడినావు. పెళ్ళయిందే 2 ఏళ్ళు, నువ్వు నాతో 1 ఇయర్ ఉన్నావు, 1 ఇయర్ తర్వాత మా మదర్తో ఉన్నావు, నీకు అప్పుడే తెలిసిపోయిందా నేను కరెక్ట్గా ఉంటానో లేదో అని చెప్పేసి అమ్మాయి అడిగింది. దట్ ఈస్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ రీజనబుల్ క్వశ్చన్. ఆమె కూడా బోర్ కొట్టదు, గ్యారంటీ లేదు కదా. నీకు 1 ఇయర్కే ఇదే మొహం మొత్తినప్పుడు ఈమెతో ఇంకో 2 ఏళ్ళు అయితే ఇంకొంచెం మొహం మొత్తుంది. ఎందుకంటే ఈమె ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ షీఈస్ 36 ఇయర్స్ ఓల్డ్, ఇంకో 10 ఏళ్ళు అయితే ముసలాం అయిపోతుంది. అప్పుడేంటి నీ పరిస్థితి? అత్త అత్త అంటున్నాడు కదా, అత్త పత్త లేకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మ అమ్మ అంటాడు అని ఇటువంటి పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే ఎడబకాలతో తంతారు. అప్పుడు ఈమె ఏం చేస్తుంది? సూసైడ్ చేసుకుంటుంది. సో ఇటువంటి అన్నీ కూడా ఇలాగ అవుతాయి కాబట్టి వీ కాంట్ ఎంకరేజ్ దట్. అమ్మ, నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చెప్పినటువంటి చట్టం ఇదంతా కూడా పక్కన పెట్టినా, వాటిని మీరు పట్టించుకోకపోయినా, మీ దృష్టిలోని ఒక్కటి ఉండాలమ్మా.
ఎందుకంటే మీ జీవితాన్ని అంతా కూడా అంటే మీ భర్త తాగుబోతైనా పెద్దవాడైనా ముసలివాడైనా మీకు మీకు సరి అనేటువంటి జీవితం లేకపోయినా మీ జీవితాన్ని దేని గురించి మీరు వెచ్చించారు ఆ బిడ్డని పెంచడానికి మీరు ఇచ్చేశారు మీ జీవితాన్ని త్యాగం చేశారు కదా ఆమెను పెంచారు పెళ్లి చేశారు మీ కోరిక అంతా ఏముండింది నా బిడ్డ చాలా బాగుండాలి అని కోరుకున్నారు ఈ రోజు కూడా మీరేమంటున్నారు నా బిడ్డ నాకు కావాలి నా అల్లుడు నాకు కావాలి ఇందులో ఏదో ఒక్కటి ఎంచుకునేటటువంటి అవకాశం ఉంది కానీ రెండు ఉండేటటువంటి అవకాశం లేదు ఐదర్ యు సెలెక్ట్ యువర్ డాటర్ ఆర్ యువర్ సన్ ఇన్ లా ఎందుకంటే మా కర్మ మా ఇది మా ఏడుపు మేము ఏడుస్తాము అని అన్నారనుకోండి మీ అల్లుడు మీరు ఏ ఏట్లో పడతారో ఆ ఏట్లో పడండి కానీ మీ కూతురు మాత్రం కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇద్దరిని పెట్టినప్పుడు నాకు తెలిసి ఏ తల్లి అయినా కానీ జన్మనిచ్చినటువంటి ఏ తల్లి అయినా కానివ్వండి ఏ మహిళ అయినా కానివ్వండి గౌరవంగా బ్రతకాలనేటువంటి ఏ స్త్రీ అయినా కానివ్వండి ఒక మంచి అమ్మగా మంచి భవిష్యత్తు కూతురికి ఇవ్వాలి అనుకునే ఏ తల్లి అయినా కానివ్వండి బిడ్డనే కావాలని అంటది కానీ ఉంచుకున్నవాడు కావాలని చెప్పేసి అని అన్నదమ్మ కనుక దయచేసి దయచేసి మీరు మంచి నిర్ణయం తీసుకోండి మీ అమ్మాయి జీవితం పాడు చేయొద్దు చక్కగా పెళ్లి చేశారు వాళ్ళిద్దరు చక్కగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఇక నీ దగ్గరికి వస్తున్నాను చెప్పండి ఫస్ట్ ఆ కుర్చీ తీసుకొని అక్కడ వెళ్ళి కూర్చోపో వెళ్ళాలి నువ్వు అక్కడ వెళ్ళు అత్త కావాలో ఎవరు కావాలో చెప్తావు అడుగు నువ్వు ఫస్ట్ వెళ్ళు అని చెప్పాను వెళ్ళాలి ముందు మేడం చెప్పింది విను ఏం చెప్పారో విన్న తర్వాత అప్పుడు నువ్వు కావాలంటే మళ్ళీ తీసుకురావచ్చు ఫస్ట్ అక్కడ మందితో పనే లేదు అంటున్నాడు మనం ఉన్నది అడవిలో కాదు మందిలోనే మంది ఉన్న మంది కదా ఉన్నది అడవిలో జీవించట్లేదు నువ్వు చక్కగా చిన్నవాడివి ఆ అమ్మాయికి ఇప్పుడు 23 ఏంటంటే నీకు 25 ఏళ్ళలో ఉండి ఉంటుంది ఇద్దరికి మంచి వయసులో ఉన్నారు మంచి భవిష్యత్తు కూడా ఉంది మీరిద్దరు చక్కగా వైవాహిక జీవితాన్ని గడిపి ఒక మంచి పిల్లలు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాతావరణం కాబట్టి నువ్వు చక్కగా నీ భార్యను చూసుకున్నావా సరే సరే నీ భార్యతో ఉన్నావా సరే సరే లేని పక్షంలోని ఎన్ని చట్టాల్లోనూ ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చినటువంటిది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇచ్చినటువంటివి అలాగే ఇతర చట్టాల్లోనూ ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నీ ఇన్వోక్ చేసి నిన్ను సుమారు 8 నుంచి 7 సంవత్సరాల లోపల పెట్టిస్తాము నీతో పాటు మీ అత్తను కూడా లోపల ఇంచి ఆమె కొంచెం మనశ్శాంతిని కలిగిస్తాం నువ్వు దానికి విను 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 అలాగే 7-8 సంవత్సరాలు జైల్లో ఉండడానికి ఇష్టపడతావా అంటే జైల్లో ఉన్నప్పుడు మరి మీ అత్త దొరకదు అప్పుడు 8 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి దగ్గర చూసుకోవచ్చు అప్పుడు మళ్ళీ పంపిస్తాం లోపలికి అది జో చేస్తావా లేకపోతే మర్యాదగా సమాజంలోని మంచిగా నీ భార్యతో కొనసాగుతావా అన్నది నువ్వు నిర్ణయించుకో మాట్లాడు అమ్మా లక్ష్మి మీరు మాత్రము సరైనటువంటి నిర్ణయం తీసుకోండి నీ అల్లుడు బ్రెయిన్లెస్ ఫెలో వాడికి బుర్రలేదు వాడిని అలా తయారు చేసావు నువ్వు నిజం చెప్పాలంటే నీ కూతురికి వాడు సరైనటువంటి వాడు కాదు నీ ఎంపిక కరెక్ట్ కాదు నీ తల్లిదండ్రులు ఏం తప్పు చేశారో నువ్వు కూడా అదే తప్పు చేసావు వాళ్ళు ఏజ్ ఒకటే తప్పు చేశారు నువ్వేమో బుర్రలేని వాడిని తీసుకొచ్చి ఒక నీతి నియమాలు లేనటువంటి వాడిని తీసుకొచ్చి కూతురికి అంతగట్టావు కనుక వాడు ఎలాగో సరైనటువంటి నిర్ణయం తీసుకోడు మూర్ఖుడు వాడు కనీసం నువ్వన్న మంచి నిర్ణయం తీసుకొని నీ కూతురు జీవితాన్ని సరిచేయి లేని పక్షంలోని నేనే కేసు టేకప్ చేస్తాను ఇద్దరిని లోపల ఇస్తాను ఎందుకు వేపిస్తానంటే ఇటువంటి అక్రమ సంబంధాలు లాంటి సమాజాన్ని మేము పెంపొందించలేము మేము చూడలేమమ్మా సరే మేడం మీరు లోపల వేపిస్తాను అంటున్నారు ఇప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు పోతాం లోపలికి అప్పుడు మేము హ్యాపీ అయితే ఉండదు మేడం ఆమెకు వేరే పెళ్లి ఇద్దరిని చూసుకుంటా అంటున్నాను నేను ఇప్పుడు ఆమె వదిలేసే మా అత్త అనుకోదని అంటలేను ఇప్పుడు నన్ను 15 లోపల వేసి ఇప్పుడు ఏమంటుంది ఆమె మితానికి ఎందుకు వచ్చింది నీ అంత విశాల హృదయం మాకు అవసరం లేదు ఇద్దరిని చూసుకుంటా 10 మందిని చూసుకుంటా అనే విశాల హృదయం మాకు అక్కర్లేదు మా తానికి ఎందుకు వచ్చిందంటే న్యాయం కావాలని వచ్చింది ముగ్గురు కలిసి ఉంటే న్యాయం కాదు ఆమె కావాలని వచ్చింది మేడం ఇప్పుడు నన్ను జైలు వేపిస్తానని అంటారు కరెక్టే అంటలేను ఇప్పుడు నేను దూరం అయితే కదా అట్లయినా సరే మారని వ్యక్తి ఎందుకు ఆమెకి 10 ఏళ్ళు వచ్చిన నువ్వు మారకుండా ఆమెకి అవసరం
అవసరం లేదు మీ అల్లుడు కావాలంటే తప్పకుండా మీ అల్లుడుతోనే ఉండండి. అయితే జైలుకి వెళ్ళి 8 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఉండండి. సార్ మొత్తం అంతా విన్నారు, మేడం చెప్పాల్సింది కూడా చెప్పారు, లాయర్ గారు మీరేం చెప్తారు? మీరు అమ్మగా ఉన్నారు ఈ అమ్మాయికి, అయితే మీరు ఇంకా ఉండవలసింది ఏమిటంటే అల్లుడికి కూడా అమ్మ కావాలన్నట్టు. మీరేం చేశారంటే నేను కలిసి ఉంటాను అత్తగా ఉంటాను అంటున్నారు, కానీ మీరు వారికి కూడా అమ్మ కావాలి. ఎందుకంటే నాకు ఇక్కడ సంసార సుఖం కంటే కూడా మీరు మంచి సుఖాన్ని ఆయనకి ఇచ్చారు అని చెప్తున్నారు. మీరు నేర్పించాలా తల్లి ఏమిటంటే ఒక గురువు కూడా చెప్పాలి ఎలా ఉండాలమ్మా ముగ్గురితో, ఎలా సంసారం చేయాలి. ఎందుకంటే ఇక్కడ వయసులో పెద్ద అయినప్పటికీ కూడా కొన్ని నెలలు ముసలిదాన్ని అవుతావు నువ్వు, ఇలానే ఉండదు, మార్పు చెందుతూ ఉంటావు. అయితే నీ బిడ్డకు ఎంతో జీవితం ఉంది, నీ కడుపు నుంచి వచ్చినటువంటి బిడ్డ, నువ్వేం చెప్పాలంటే చెప్పాలి, ఇలా నడుచుకో తల్లి, నాతో చక్కగా ఉన్నాడు, నీతో కుదరడం లేదంట, ఈమె ఇవ్వడం లేదు కదా సుఖం అనేసి నువ్వు సుఖమిస్తే అది కరెక్ట్ కాదు కదా తల్లి, నువ్వు ఇక్కడ మలుచుకోవాలన్నట్టు. ఇది సింపుల్ థింగ్. ఇంకొకటి, మనం ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా, నాకు దొరకలేదు కాబట్టి నేను కూతురికే సవతినవుతానా అంటే మార్పు మొదట జరగవలసింది సొల్యూషన్ ఇక్కడ. నేను వద్దురా బాబు, ఏదో పొరపాట్లో చేశాను, మీ మామ నాకు సుఖం ఇవ్వలేదు కాబట్టి అల్లుతో ఇన్నాళ్ళు ఉన్నాను, ఇంకా నాకు వద్దు, ఇదంతా నాకు వద్దు అని నువ్వు అనుకున్నావు అనుకో, 36 ఏళ్ల వయసు అంటే ఏమి, 36 ఏళ్ల వయసులో ఎంతోమంది ఎన్నెన్నో బాధ్యతలు చేపడుతుంటారన్నట్టు. నువ్వు ఇదొకటినా, ఇదొక సుఖం ఒకటేనా, నీ సుఖాన్ని తీర్చుకోవడంలో నువ్వేం చేస్తున్నావు అంటే ఈమెకు అన్యాయం చేస్తున్నావు, ఈమెను బాధ పెడుతున్నావు. ఇంతవరకు అమ్మ నన్ను బాగా పెంచింది అనేటువంటిది లేకుండా ఎప్పుడెప్పుడు నువ్వు రాత్రిపూట ఉంటే దిండు పెట్టి చంపేద్దామన్నంత కోపం ఉంది ఆమెకు, పొడిచి పడేస్తుంది. ఆ రకంగా చేస్తావా, అవసరం ఉందా? ఒకవేళ మీరంతా కలిసి ఉన్నా కూడా సమాజం ఒప్పుకుంటుందా? కాబట్టి ఫస్ట్ కావాల్సింది ఏమిటంటే నువ్వు ఇద్దరికి అమ్మ కావాలి. ఏదో జరిగింది కావాలనుకున్నావు చేశావు, అట్లే సంసారం చేస్తానంటే ఏది కూడా ఒప్పుకోదు, ఓకేనా? ఇక రెండవది బాబు, నువ్వేమిటంటే సరే నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నేను అందరికి అవసరాలను కూడా తీరుస్తాను, శారీరక అవసరాలు తీర్చడానికి ఉన్నటువంటి చాలా గొప్పవాడిని. ఒకటి ఇది ఏమవుతుందంటే మేము సైకాలజీ పరంగా ఏం చేస్తామంటే దీన్ని అడిక్షన్ అంటారన్నట్టు. ఒక భార్యతోనే ఎందుకు మన సమాజం చెప్పారంటే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాం అనుకో అక్కడితో ఆగదు, అది పోతూ పోతూ ఉంటుంది. దాంట్లో ఏమనిపిస్తుంది అంటే ఇన్నాళ్ళు వీరిద్దరు కావాల్సిన వాళ్ళని ఏం చేస్తామంటే మూడో దాని కోసం వచ్చేసేసి వీళ్ళని చంపాలా అనిపిస్తారు, వీళ్ళకి ఎట్లయినా కానీ మనం కష్టం కలగజేయాలా అనిపిస్తుంది అన్నట్టు. అందుకే జూదం కానీ స్త్రీ కానీ డబ్బు కానీ ఒక వ్యసనంలాగా అవుతుంది అన్నట్టు. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే అబ్నార్మాలిటీ నీలో ఉంది మనసులో. ఎందుకంటే నీవు అత్తతో సంబంధం పెట్టుకుంటూ ఈమెకు హాయిగా ఉందా, ఈమె కష్టంగా ఉంది, ఏ స్త్రీ కూడా ఒప్పుకోదు అక్రమ సంబంధం కలిగి ఉంటే. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏమిటంటే ఇది సరికాదనేటువంటి ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత మేడం చాలా చెప్పింది, ఏది లీగల్ ఇంప్లికేషన్స్ చెప్పింది, అంతవరకు తెచ్చుకుంటాడా ఏమందరూ అందరు స్త్రీలను నువ్వు వారికి సంతృప్తిని ఇవ్వడంలో అదే మొగతనం అనుకుంటున్నావా? ఉన్న భార్యను చక్కగా 1 ఇయర్ అయింది, చిన్న వయసు మీ ఇద్దరిది, సో కాబట్టి నువ్వు కొంత ఆలోచిస్తే ఇది సరికాదు, సరి అనుకుంటున్నావు, నేను సీక్రెట్గా లాగిస్తానని అనుకుంటున్నావు నువ్వు, కానీ దొరికితే, దొరకనంత వరకు అందరు కూడా దొరలే, దొరికినప్పుడు ఉమ్మేస్తారు, సమాజం వెలిపేస్తుంది, చీత్కరిస్తుంది, కొడతారు కూడా. ఆమె ఇద్దరికీ అమ్మలాగా ఉండాలి. నువ్వు ఇంతవరకు చేసేవామో తెలుసో తెలియక ఇన్ని లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు తీసుకోవాలి, ఓకే, సరి అయినటువంటి నిర్ణయం అమ్మ. కానీ ఈ విషయంలో ఉంటే నీవు ఎటువైపు కూడా నీకు న్యాయమే జరుగుతుంది, ఎందుకంటే లా పరంగా తీసుకున్నా న్యాయమే జరుగుతుంది. నువ్వు కొంత ఏం చేయాలంటే అమ్మతో ఏం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు అమ్మ కావాలి, ఈమె చిన్నగా ఉంది, ఈమె వయసులో పెద్దగా ఉంది కానీ ఆమెకు బుద్ధి నశించింది, నువ్వు చెప్పాలన్నట్టు. స్త్రీకి శత్రువు కావడం అనేది చూస్తున్నాం, ఏ అమ్మలాగా నువ్వు కాలేవా, ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పకూడదా, ఏం శారీరక సంబంధమేనా కలిసి ఉండడానికి ఎప్పుడు? ఒక వయసు వచ్చిన తర్వాత అవసరాలు తీర్చుకోవడానికి, అండగా ఉండడానికి, తోడుగా ఉండడానికి నువ్వు చెప్పాలి. మనిషి అంటేనే మారేవాడు, మార్పు రావాలి మనిషికి, అదే తేడా, ఓకే. ఇది మీరు అర్థం చేసుకొని పాటిస్తే, మేడం చెప్పినట్టుగా పాటిస్తే మీ కుటుంబం హాయిగా ఉంటుంది. లక్ష్మి గారు విన్నారు కదా,
మేడం చెప్పారు మీకు ఒక ఆప్షన్ ఉంది, అంటే మీరు ఈ వయసులో ఇప్పుడు కూడా నేను అన్ని వదులుకొని ఉండాలా అంటే మీకు ఒక ఆప్షన్ చెప్పారు, కావాలనుకుంటే మీ భర్తతో మీరు విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు, అంతేగాని అల్లుడితో కాదు అని. ఓకే, విన్నారు ఇద్దరు చెప్పింది, ఏమనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు. సరే మేడం, వాళ్ళు ఇద్దరు మంచిగా ఉంటే చాలు. ఎందుకంటే అమ్మా, సుప్రీంకోర్టు ఇందిరా శర్మ కేసు అనే కేసులోని ఏవి అక్రమ సంబంధాలు ఏవి సక్రమ సంబంధాలు అని చెప్పింది. 497 సెక్షన్ 497 స్ట్రక్ ఆఫ్ చేసినా కానీ మీకు ఆ అమ్మాయి కానీ మీ అమ్మాయి కానీ డివిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇన్వోక్ చేస్తే మీ ఇద్దరిని పార్టీలు చేస్తే జైలుకి వెళ్తారు. ఎందుకు చెప్పండి, దానివల్ల మీ జీవితం పాడు, అతని జీవితం పాడు, మీ అమ్మాయి జీవితం కూడా పాడు. కనుక మీరు అందరూ బాగుండాలంటే చక్కగా మీరు వాళ్ళ జీవితం నుంచి పక్కకు తొలగండి, మీరు చక్కగా మీ జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి, వాళ్ళని హ్యాపీగా ఉండండి, మీ అల్లుడు కూడా కొంచెం కౌన్సిలింగ్ చేయండి. తొందరగా నీ బిడ్డకు చెప్పి ఎలా ఎలా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలని. పిల్లాడు పుడితే పిల్లోడితో ఆడుకోండి, అల్లుడితో కాదు. మీరే చెప్పుకోవాలి మీ అల్లుడికి. ఓకే, అతను ఎవరెవరు చెప్పినా వింటాడా మారతాడా అనే నమ్మకాలు లేవు, కానీ మీ చేతుల్లో మాత్రం ఉంది. మీరు చెప్పింది దగ్గరకు రానియద్దు, మీరంటూ శారీరక పరమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకోకుండా ఉంటే చచ్చినట్టు బాగా. అంతే సరే మేడం, వాళ్ళిద్దరు మంచిగా ఉంటే అదే హ్యాపీ, అదే సంతోషం నాకు. వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకున్నది జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది, దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలి. ఓకే, ఇన్ని గొడవలు అయిన తర్వాత వెంటనే కలిసిపోతారు అని కూడా చెప్పలేం, కానీ మీ పాత్ర మాత్రం ఉంటే తొందరగా కలుస్తారు, మీ వైపు నుంచే ఉండాలి అది. సరిత, మీ మదర్ ఆల్మోస్ట్ ఓకే అన్నారు, ఆవిడైతే మారిందనే అనుకుంటున్నాం, మీకు ఎలా అనిపిస్తుంది, ఏమనుకుంటున్నాం? అమ్మగారు మారితే పర్లేదు, మారకపోయినా నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను, తప్పున్నా సరి చేసుకుంటాను, అమ్మ కాబట్టి అర్థం చేసుకుంటుంది. ఏ తల్లి అయినా తన కూతురు కష్టపడాలని ఏ తల్లి కోరుకోదు. సరే, తెలిసి తెలియక జరిగినా ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ అమ్మని అర్థం చేసుకొని ఎలాగైనా చెప్పి ఇది అని చెప్పి మార్చుకుంటాను, అలాగే నా భర్తను కూడా మారవడానికి ప్రయత్నిస్తాను. కానీ సరిత, ఒకటి, మీరు ముగ్గురు కలిసి ఉండద్దు, మీరు వేరుగా ఉండండి, వాళ్ళిద్దరిని వేరుగా ఉంచండి, మీరు వెళ్ళి మీ అమ్మగారిని చూసుకుంటూ ఉండండి, మీరు మాత్రం అతను రానియద్దు మీ ఇంటికి. ఎందుకంటే మీరు కానీ అతను రానిస్తే నేను తప్పకుండా అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేసి పెడతాను, నేను వేసి పెడతాను. ఆయన మీ ఇంటికి కానీ వస్తున్నట్టు కానీ తెలిస్తే మాత్రం కొద్ది కాలం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను. ఓకే, ఏమంటావా చివరిలో? మీ అత్త వద్దంటుంది, ఇప్పుడేమంటావు? శిక్షలు అన్ని ఉన్నాయి, ఒకటి కాదు ఒకవైపు నుంచి. ఓకే, సమాజం ఉంది, శిక్షలు ఉన్నాయి, ఆలోచించుకోండి. అయాన భయాన అన్ని రకాలుగా చెప్పారు డాక్టర్ గారు, లాయర్ గారు, ఆలోచించు. సగం మారాడు, పూర్తిగా మార్చుకునే బాధ్యత మార్తాడు, మార్తాడు, రాంబాబు మంచోడు, మీరు కూడా సహకరించండి. ఓకేనా? థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు.